రాష్ట్రంలో రసాయన ప్రమాదాలు విపత్తులపై రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ విపత్తుల విషయంలో నిర్దేశిత కార్యాచరణ ప్రాధాన్యత లేకపోవడంతో పాటు శాఖల మధ్య సమన్వయం కొరవడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ తరహా ప్రమాదాలు ఎదుర్కోవడంలో శాస్త్రీయత లోపించడం ఇబ్బందికరమైన పరిణామంగా తయారైంది. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో గ్యాస్ రసాయన ఆధారిత పరిశ్రమలు, చమురు బావులు ఉండటంతో ఆయా జిల్లాలకే ఈ ప్రమాద తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఏపీఎస్ డీఎంఏ అంచనా వేస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాలు, రసాయన విపత్తుల విషయంలో ప్రామాణిక కార్యాచరణ, ప్రణాళిక లోపించడం విపత్తు నిర్వహణ సంస్థను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఇందుకు కారణమవుతోంది. విపత్తులు ఎదుర్కోవడంలో శాస్త్రీయ విధానాలేవీ లేకపోవడం ప్రమాద తీవ్రతను పెంచుతోంది. రాష్ట్ర ప్రణాళిక ప్రకారం ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలున్నాయి, రసాయనాలతో ఏ ఉత్పత్తులు తయారు చేస్తున్నారో అంశంపై స్పష్టత లేదు. విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో రసాయన, గ్యాస్, చమురు ఆధారిత పరిశ్రమలు ఎక్కువ ఉండటం ఆ ప్రాంతంలో ఎక్కువ రసాయన విపత్తులు సంభవించే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. విశాఖలో ఉన్న ఫార్మా సంస్థలు, ఆయిల్ రిఫైనరీ, రసాయన పరిశ్రమల నుంచి ముప్పు పొంచి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలోనూ రసాయన పరిశ్రమలతో పాటు గ్యాస్ పైప్ లైన్, చమురు, రిగ్గులు విస్తరించి ఉన్నాయి. ఆక్వా పరిశ్రమ కోసం నిర్మించే శీతల గిడ్డంగులతో అమోనియా లాంటి ప్రమాదకరమైన రసాయన వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది. అసిటిలిన్, బెంజిలిన్, కాస్టిక్ సోడా, ఆర్గాన్ గ్యాస్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, క్లోరిన్, మిథలిన్, సల్ఫ్యూరిక్ ఆమ్లం వంటి రసాయనాల వినియోగం నిల్వ పెద్ద ఎత్తున జరుగుతోంది. గడిచిన మూడేళ్లలో 217 ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఒక్క విశాఖ పరిధిలోనే 53 జరిగాయని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలో సహజ వాయువు లీకై పెద్ద ఎత్తున స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. అత్యంత ప్రమాదకరమైన ఈ రసాయనాల వల్ల విపత్తు సంభవిస్తే వాటి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ భావిస్తోంది. ఈ తరహా ప్రమాదాలు ఎదుర్కొనేందుకు ప్రామాణిక కార్యాచరణ, ప్రణాళిక ఉండాలని ఏపీఎస్ డీఎంఏ నిర్ణయించింది. ఈ తరహా ప్రమాదాలు జరిగితే శాస్త్రీయ విధానాలు అనుసరించి వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రసాయన ప్రమాదాలప్పుడు దానికి విరుగుడుగా ఏమి చేయాలి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి, విపత్తులు సంభవించిన ప్రాంతాలు ఎంత వేగంగా ఖాళీ చేయించాలి, ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై విపత్తు నిర్వహణ సంస్థ ఓ కార్యాచరణ రూపొందిస్తోంది.